ఎక్కడ మున్సిపల్ చైర్మన్ చూసినా అందరికీ కూడా అవకాశాలు మెండుగా ఇవ్వడం జరిగింది. దీనికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తి, జ్యోతిరావు పూలే యొక్క ఆలోచనలు, బాబు జగజ్జన్ రావు యొక్క పరిపాలనా దక్షత, వీటన్నిటి వలన ఈ రోజున జగన్ అన్న సామాజిక న్యాయం చేయగలిగారు. ఈ రోజున మరి మీ ముందు నేను ఒక మహిళగా, ఒక దళిత మహిళగా, మరి హోం మంత్రిగా మీ ముందు నిలబడి ఉన్నానంటే మన ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈ రోజున మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న వేసిన బాట, జగనన్న చూపించిన మరి ఎవరైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉన్నారో వారందరినీ గుర్తించడం, వారిని గౌరవించడం అనేది ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఈ రోజున మనమందరం కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే మరి బీసీల్లో 136 ఉపకులాలు ఉన్నాయన్న సంగతి బీసీ సోదరులకే తెలీదు. అలాంటి వారందరినీ గుర్తించి 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత జగనన్నది. మన కాలంలో చరిత్ర గురించి మాట్లాడితే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని మాట్లాడుతుంటాం. కానీ జగనన్న ఇచ్చిన కాలాన్ని బట్టి మనం చూస్తే జగనన్నకి ముందు, జగనన్నకి తర్వాత అని మాట్లాడే విధంగా ఈ రోజున సామాజిక న్యాయం పాటించి మనందరినీ గౌరవించి ఈ రోజున మనందరికీ కూడా ఒక స్థానం కల్పించడం జరిగింది సమాజంలో. మరి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ రోజున డయాస్ మీద మంత్రులుగా ఉన్న మేము, మరి శాసనసభ్యులుగా ఉన్న మేము, రాజ్యసభ సభ్యులుగా ఉన్న మేము, ఎంపీలుగా ఉన్న మేము మీతో మాట్లాడడానికి వచ్చామంటే ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చింది జగనన్న. ఈ రోజున దళితుల పక్షాన జగనన్న నిలబడి వారికి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. బలహీనుల పక్షాన నిలబడి జగనన్న వారికి బలమయ్యారు. ఈ విధంగా జగనన్న అందించిన అండ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా అందించలేదు మనకి. మనమందరం కూడా జగనన్నని ఈ రోజున ఇక్కడ నుండి, అంటే ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి గెలిపించుకోవలసిన బాధ్యత మనందరికీ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎప్పుడూ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు, ప్రతి గ్రామంలో కూడా ఇంత అభివృద్ధి చేసిన మరి చరిత్ర గతంలో లేదు. ఈ రోజున జగనన్న ఒక చరిత్రను సృష్టించారు. అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, సామాజిక సాధికారత సాధించడంలో కానీ జగనన్నకి ఎవరూ కూడా సాటి లేరు. అలాంటి జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజున చాలా మంది గుంపులు గుంపులుగా వస్తున్నారు, కలిసి వస్తున్నారు, కానీ జగనన్న మాత్రం సింహంలా సింగిల్గా వస్తున్నారు. మరి జగనన్నకి మనమందరం కూడా అండగా ఉండవలసిన బాధ్యత మనందరి మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఒక్కటే, రాజు బలవంతుడైతే శత్రువులంతా ఒకటవుతారు. మన జగనన్న బలవంతుడు, అందుకే ఈ రోజున శత్రువులంతా ఒకటై జగనన్నని ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరు ఎన్ని నిందలు వేసినా, ఎవరు ఏ విధంగా బురద జల్లాలని ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా ఈ రోజున జగనన్న పాలనకి పేరు పెట్టి ఇది తప్పు, ఇక్కడ అవినీతి జరిగింది అని చెప్పే పరిస్థితులు ఎక్కడా లేవు మన ఆంధ్ర రాష్ట్రంలో.
అలాంటి చక్కటి పాలన జగనన్న మనందరికీ కూడా అందించడం జరిగింది. మీరంతా కూడా ఈ రోజున మరి ఇప్పటి వరకు కూడా చాలా ఓపికగా చాలా కసితో చాలా పట్టుదలతో ఈ కార్యక్రమంలో మీరంతా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఉన్న కన్నబాబు గారు, మీ అందరి మనిషి, మీ నాయకుడు, మీ అందరికీ కూడా మీలో కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఈ రోజున ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు కనుక రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మీరంతా కూడా మరి కన్నబాబు గారిని గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తున్నాను. మీరంతా కూడా మరి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా అయితే పార్టీ కోసం శ్రమించారో, పార్టీ కోసం ఏ విధంగా మీరు కృషి చేశారో, పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారో, మీ అందరి చేతులు పిడికిలు బిగించి మీరందరూ కష్టపడి పని చేస్తే ప్రతిపక్షం అనేది అడ్రస్ లేకుండా పోతుంది. ఆ విధంగా మీరంతా పని చేయాలని ఈ నియోజకవర్గం నుండి మన వైసీపీ జెండా ఎగరవేసేలా మీరంతా కష్టపడాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నా. మరి ఈ రోజున ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కేబినెట్ దగ్గర నుండి క్షేత్రస్థాయి వరకు కూడా సామాజిక సాధికారతను సాధించి మనందరినీ కూడా ఈ రోజున సమాజంలో గౌరవప్రదంగా నిలబెట్టిన జగనన్నకి మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా గట్టిగా లేవాలి. జై జగన్, జై జగన్ బాబు. నువ్వు మేము జై జగన్ అంటే నోట్లో పోతున్నాయి అమ్మా. ఈ సాయం సమయంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఒక కేక వేశారు మీరు, అది ప్రకంపనగా మారిపోయి సామాజిక సాధికార భేరిగా మారిపోతా ఉంది. ఏమిటయా సామాజిక సాధికారత? ఎవరికయా ప్రభుత్వ అవసరాలు? ఎవరినయా మోసం చేశారు గత పాలకులు అని ఒక్కసారి మనం విమర్శిస్తే, పరిశీలిస్తే, ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు పాలించాడు. ఒకసారి 14 నుంచి 19లో